చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైలు ప్రయాణ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు దోహదపడుతుందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ఆయన చెప్పారు. తిత్లీ తుఫాను బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు జనసేన చర్యలు చేపడుతోందంటున్న నాదెండ్ల మనోహర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చేపట్టిన ప్రజా పోరాట యాత్ర ఇప్పటికే వివిధ దశల్లో వివిధ జిల్లాల్లో కొనసాగడం జరిగింది. రేపు నవంబర్ 2వ తేదీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ జనసేనానితో రైలు ప్రయాణం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది, పవన్ కళ్యాణ్ అంటే ఆ రైలులో ఎవరెవరిని కలవనున్నారు, ఏ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి ఆ ప్రజలు తీసుకురాన్నది ఆ మనతో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంటే ఈ కొత్త ప్రోగ్రాం అంటే జనసేనానితో రైలు ప్రయాణం అనేది కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే వివిధ వర్గాల ప్రజల్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆకట్టుకోవడం జరిగింది ప్రజా పోరాట యాత్రల ద్వారా. అయితే ఈ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలను ఏ విధంగా కలుసుకోబోతున్నారు? జనసేన పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ గారి భావన ఏంటంటే ఒక ఒక కొత్త ఒరవడి కంటెంపరీ పాలిటిక్స్ తీసుకొద్దాం అనే ఆలోచనతో సమాజానికి ఉపయోగపడే విధంగా నిజంగా వాళ్ళ తరఫున మనం మాట్లాడే ఆలోచన ఏదైతే ఉందో అది మనం హర్షించాల్సిన విషయం. సో అందులో భాగంగా ఈ రైలు ప్రయాణం. సో రేపు విజయవాడ నుంచి మొదలుపెట్టి తుని వరకు వెళ్ళబోతున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్లో ముందుగా రైల్వే పోర్టర్స్ తోటి వచ్చిన ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసాం. అలాగే నూజుబీడ్లో అక్కడున్న మామిడి రైతులతోటి అక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన అవకాశం ఇచ్చాం. ట్రైను కొద్దిసేపు కోసం ఆగినా కూడా వాళ్ళని ట్రైన్లో ఎక్కించుకుని నెక్స్ట్ స్టేషన్ వరకు వాళ్ళతో సంప్రదించుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి స్పెసిఫిక్గా ఉన్న సమస్యలు మేము గుర్తించాం. స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళని ముందు తీసుకొస్తారు. ట్రైన్లో ఉన్న సామాన్య మాతో పాటు ప్రయాణిస్తున్న అందరితో కూడా ఒక ఇంట్రాక్షన్ సెషన్ లాగా మనం ఏర్పాటు చేసుకుని అందరినీ ఉత్తేజపరచడానికి, అంటే స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా రైలు ప్రయాణం ద్వారా ఆ రోజు ఒక మూమెంట్ తీసుకురాగలిగారు యువతకి ఆ స్ఫూర్తి ఇవ్వడానికి, ఆ పాత రోజులు గుర్తు వచ్చే విధంగా. సామాన్యంగా రాజకీయ నాయకులు అంత అందుబాటులో ఉండరు. సో ఇది ఒక గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చారు. సో ఆయన ఆలోచన నేను అభినందిస్తున్నాను. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం అందరూ సమాయత్తమయ్యారు. అన్ని జిల్లాల్లో కూడా జన సైనికులు కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు ఈ కార్యక్రమం గురించి. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి పైన ఉంటుంది. సో అందులో భాగంగా స్థానికంగా ఉన్న సమస్యలు మేము కొన్ని మేము గుర్తించిన కొత్త కొత్త సమస్యలు కూడా మా దృష్టికి రావచ్చు. వాటి గురించి కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించుకుని రాబోయే రోజుల్లో మేము చేయబోయే పాలసీస్లో మా మేనిఫెస్టోలో రేపటి రోజు మేము పరిపాలన సందర్భంగా మేము తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. తిత్లీ తుఫాను విషయం సంబంధించి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు బయట నుంచి కూడా నిధులు కూడా రావడం జరిగింది. కేంద్ర గవర్నమెంట్ కూడా దాదాపు 229 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది తుఫాను సంబంధించి. ఆ బాధితులకు సంబంధించి ఆదుకోవడంలో జన సైనికులకు మనం ఏమి పిలుపునిస్తాం అంటే, ఇది వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కనీసం స్పందించారు ప్రభుత్వం అనేది మనం హర్షించాలి. కానీ దీని వెనక బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి కదా. ఒక్కరోజు పర్యటన అనుకుని మేము వెళ్ళి దాన్ని 6 రోజులకి పొడిగించాం. ఎందుకు పొడిగించాం అంటే కళ్యాణ్ గారు అక్కడ చూసి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇంత ధ్వంసం జరిగిందే, ప్రజలకి మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహాయం అందడం లేదు, కానీ బయట ప్రపంచానికి మాత్రం తెలీదు ఇంత నష్టం జరిగిందని. సో మనం దీనికి ఒక ప్రయత్నం చేద్దాం, మన మాధ్యమాల ద్వారా మన సైనికుల ద్వారా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్దాం, తెలియనివ్వండి ప్రపంచానికి అని విస్తృతంగా కాలినడకన పైన కూడా మారుమూల గ్రామాలు పర్యటించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మనం ఒక మంచి రిపోర్ట్ తయారు చేసి గవర్నర్ గారికి సమర్పించాం. గవర్నర్ గారికి కూడా ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ దాదాపు 40 నిమిషాలు ఆయనకి చూపించాం. తద్వారా ఆయన కూడా మనం ఆ ప్రాంతానికి వచ్చి మీరు కూడా సందర్శించండి, మీరు కూడా తెలుసుకోండి వాస్తవాలు ఏంటో అని కోరాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం దానికి స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణ ఇమీడియట్గా 2 రోజుల్లోనే వాళ్ళు కేంద్ర బృందాన్ని పంపించారు. కేంద్ర బృందం అసెస్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు కొంతవరకు రిలీఫ్ అనౌన్స్ చేశారు. ఈ రిలీఫ్ చాలుతుందని మేము పార్టీ పరంగా మనం అయితే అనుకోవడం లేదు, ఇంకా అవసరం. ఈ సమస్యను ఇంకా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని యాంగిల్స్ నుంచి మనం ఆలోచించుకొని ఉపయోగించుకుంటాం. ఇదేదో నిరసన తెలపడం వలన ఉపయోగం లేదు ఈ సందర్భంలో. మనం ప్రస్తుతం మన రాజ్యాంగంలో మన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాలని మనం ఉపయోగించుకొని
ఆ ప్రాంత ప్రజలకి పూర్తి స్థాయిలో మేలు జరగాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం. మొత్తానికి ఒక వినూత్న రీతిలో జనసేనానితో రైలు ప్రయాణ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ ప్రయాణంలో మొత్తాన్ని అన్ని వర్గాల ప్రజలతో, అంటే ఇప్పటికే వివిధ ప్రజాపోరాట యాత్రల ద్వారా వివిధ రకాల వర్గాల ప్రజలను, టీచర్లను కానీ లాయర్ని కానీ వివిధ కుల సంఘాల నేతలతో కానీ సమావేశమయ్యారు. ఇదే సందర్భంలో అటు అన్ని రకాల కార్మికులను కానీ సాధారణ ప్రజలని కూడా కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకొని వచ్చే మేనిఫెస్టోకి సంబంధించి కూడా మేనిఫెస్టోలో మార్పులు చేసేందుకు కూడా ఈ రైలు ప్రయాణం వినూత్న రీతిలో ఉపయోగపడుతుందనే భావనను కూడా నాదెండ్ల మనోహర్ గారు వ్యక్తం చేయడం జరుగుతుంది. అది మొత్తానికి ఈ జనసేనానితో రైలు పైన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన నాటి నుంచి కూడా పెద్ద స్పందన, ఆ రోజు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రైల్లో ప్రయాణించేందుకు ఇప్పటికే కొంతమంది సాధారణ ప్రయాణికులు తనకు అంటే ఎటువంటి అవసరం లేకపోయినా తుని వరకు కూడా ప్రయాణించేందుకు ముందుగానే టికెట్లు కూడా బుక్ చేసుకున్న సందర్భం అయితే కూడా కనపడుతుంది. మొత్తానికి ఈ ప్రయాణం అంతా కూడా అటు ఆ జన సైనికుల్లోనూ ఇటు సాధారణ ప్రజల్లోనూ ఉత్తేజాన్ని నింపే విధంగా కూడా కొనసాగుతుందని ఆశిద్దాం. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.